సిటీల్లో ఉండేవారికి పల్లెలకు వెళ్ళాలని అక్కడ సరదాగా తిరగాలని అనిపిస్తూ ఉండటం సహజం. ఎందుకంటే సిటీలో ఆ కాంక్రీట్ జంగిల్, ఆ భవనాలు, ట్రాఫిక్ జామ్లు, హారన్ల గోళ కంటే గ్రామాల్లో ప్రకృతిలో పక్షుల కిలకిలలు వింటూ పచ్చదనంలో తిరుగుతుంటే ఎంతో ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ కూడా అలాంటి కోరిక ఎప్పటి నుంచో ఉండిపోయిందట. అదిప్పుడు తీరిందంటూ ఆ విశేషాల్ని మనతో పంచుకుంది. ఫిల్మ్ షూటింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి కారులో బయలుదేరింది రేణు దేశాయ్. చివరిగా ఓ గ్రామంలోంచి కారు వెళ్తుంది. ఆ విలేజ్ దాటితే హైదరాబాద్ సిటీ స్టార్ట్ అవుతున్నట్లే. సరిగ్గా ఆ సమయంలో రేణు దేశాయ్ తన ప్రొడక్షన్ డిజైనర్తో తనకు అప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోవడం లేదని అంది. ఆమె అలా అందో లేదో కారు టైర్ పంక్చర్ అయింది. అంతే, కారు దిగిన ఆమె తెగ సంబరపడింది. అలాగైనా ఆ గ్రామంలో కాసేపు ఉండేందుకు వీలవుతుందని అనుకుంది. వెంటనే ఆ రాత్రి వేళ అక్కడి గ్రామస్తులను కలిసింది. ఆ గ్రామస్తులంతా ఎంత మంచివాళ్ళంటే వాళ్ళు తినడానికే సరిపడా తిండి లేదు. అయినప్పటికీ వాళ్ళు రేణు దేశాయ్కి ఉప్మా, టీ పెట్టారు, చలిమంట వేశారు. ఆ రాత్రి ఆ పేద కుటుంబంతోనే రేణు దేశాయ్ నిద్రపోయింది. ఆ అనుభవాల్ని మనతో పంచుకుంటూ, మన దగ్గర ఎంత డబ్బుండి ఏం లాభం, దాన్ని దానం చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం, కానీ వాళ్ళు తమ దగ్గర ఏమీ లేకపోయినా మనకు ఎన్నో ఇచ్చారు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటూ ఆ పేదల గొప్పదనాన్ని చెప్పింది రేణు దేశాయ్. తన సినిమా ద్వారా తాను ఎంతో నేర్చుకుంటున్నానని, ఆ సినిమా తనలో నిజమైన మార్పును తీసుకొస్తుందని తెలిపింది రేణు దేశాయ్.